జు మనం రెండు భుజాల పొడవు వాటి మధ్య ఏర్పడే కోణం కొలత ఇచ్చినప్పుడు త్రిభుజాన్ని నిర్మించడానికి సంబంధించిన ఉదాహరణలు చూస్తాం లంబకోణ సమధ్వీబాహు త్రిభుజం అనగా రైట్ యాంగిల్ ఐసోసిలిస్ ట్రయాంగిల్ యొక్క కరణము అనగా హైపోటెన్యూస్ కాకుండా ఇతర భుజాల పొడవు ఐదు పాయింట్ రెండు సెంటీమీటర్లు లంబకోణ సమధ్వీబాహు త్రిభుజాన్ని నిర్మించండి ఇక్కడ మనకు త్రిభుజం నిర్మించడానికి కేవలం ఒక కొలత మాత్రమే ఇవ్వబడింది అది సరిపోతుందా బాగా ఆలోచించండి రండి మేము మీకు చెప్తాం ఇక్కడ మనకు ఒక కొలత మాత్రమే ఇవ్వబడింది అయితే తోడుగా కొంత ముఖ్యమైన సమాచారం కూడా ఇవ్వబడింది అదేమిటంటే మనం ఒక లంబకోణ త్రిభుజాన్ని నిర్మించాలి లంబకోణం అంటే త్రిభుజంలో ఒక లంబకోణం అనగా తొంభై డిగ్రీల కోణముందని తెలుస్తోంది అలాగే సమద్వీబాహు అంటే ఈ త్రిభుజంలో కర్ణము కాకుండా రెండు భుజాలు సమానమని తెలుస్తుంది సంక్షిప్తంగా చెప్పాలంటే మనం ఎంఎన్ ఈక్వల్స్టు ఎంఎల్ టు ఐదు పాయింట్ రెండు సెంటీమీటర్లు మరియు కోణం టు తొంభై డిగ్రీలు కొలతగల త్రిభుజం ఎల్ఎంఎన్ ను నిర్మించాలి ఇక్కడ మనం ఎస్ఏఎస్ సర్వసమాన నియమం క్రింద త్రిభుజం ఎల్ఎంఎన్ ను నిర్మించవచ్చు రండి ఇప్పుడు త్రిభుజం ఎల్ఎంఎన్ ను నిర్మిద్దాం స్టెప్ ఒకటి మొదట మనం స్కేల్ సహాయంతో ఐదు పాయింట్ రెండు సెంటీమీటర్ల గల ఒక రేఖాఖండాన్ని గీద్దాం రేఖాఖండాన్ని ఎంఎన్ అని పేరు పెడదాం స్టెప్ రెండు కోణం ఎం కొలత తొంభై డిగ్రీలని మనకు తెలుసు కాబట్టి మనం కిరణం ఎంఓని గీద్దాం కిరణం ఎంఓ రేఖాఖండం ఎంఎన్తో తొంభై డిగ్రీల కోణాన్ని ఏర్పరుస్తుంది స్టెప్ మూడు మనకు రెండవ భుజం పొడవు తెలుసు అది ఐదు పాయింట్ రెండు సెంటీమీటర్లు అందువల్ల మనం వృత్తలేఖినిని భుజం ఎంఎన్ టు ఐదు పాయింట్ రెండు సెంటీమీటర్లకు సమానంగా తెలుసుకుందాం ఇప్పుడు ఐదు పాయింట్ రెండు సెంటీమీటర్ల వ్యాసార్థం తీసుకుని ను కేంద్రంగా భావిస్తూ ఒక చాపరేఖను గీద్దాం త్రిణం ఎంఓను చాపరేఖ ఒక బిందువు వద్ద ఖండిస్తుంది ఈ బిందువుకు మనం ఎల్ అని పేరు పెడదాం భుజం ఎంఎల్ త్రిభుజం ఎల్ఎంఎన్ యొక్క రెండవ భుజం స్టెప్ నాలుగు ఇప్పుడు త్రిభుజం యొక్క రెండు భుజాలు ఏర్పడ్డాయి ఎల్ ను బిందుఎన్ కి జోడించడం ద్వారా త్రిభుజం యొక్క మూడవ భుజం అనగా త్రిభుజం ఎల్ఎంఎన్ యొక్క కరణము ఎల్ఎన్ ను గీద్దాం ఈ విధంగా మనం లంబకోణం సమద్వీబాహు త్రిభుజం ఎల్ఎంఎన్ ను నిర్మించాం దీనిలో ఎంఎన్ ఈక్వల్స్ టు ఎంఎల్ ఈక్వల్స్ టు ఐదు పాయింట్ రెండు సెంటీమీటర్లు మరియు కోణం ఈక్వల్స్ టు తొంభై డిగ్రీలు ఈరోజు మనం రెండు భుజాల పొడవు వాటి మధ్య ఏర్పడే కోణం కొలత ఇచ్చినప్పుడు త్రిభుజాన్ని నిర్మించడానికి సంబంధించిన ఉదాహరణలు చూశాం